హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాధా తెలుగు ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా ఒక్కసారి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి అయితే నోరూరించే చామదుంపల పులుసు ఎలా తయారు చేయాలో ఈరోజు మీకు నేను చూపిస్తాను సో వెంటనే దీన్ని తయారు చేసుకోండి చాలా చాలా రుచిగా ఎమ్మీగా ఉంటుంది సో ముందుగా ఒక బౌల్లో ఆయిల్ తీసుకోండి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత దానిలో మీరు ఆవాలు జీలకర్ర అలాగే మెంతులు మెంతులు అనేవి కొంచెం వేసుకోండి ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే మళ్ళీ మీకు కూర అనేది చేదుగా అయిపోతుంది సో ఇవన్నీ కాస్త దోరగా అలా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం కాస్త ఉల్లిపాయ ముక్కల్ని వేస్తాము ఇక్కడ ఉల్లిపాయలు కూడా కాస్త బాగా దోరగా వేగనివ్వండి వేగనిచ్చిన తర్వాత అందులో మీరు టొమాటోస్ కూడా యాడ్ చేసేసుకోండి టమాటోస్ అనేవి కాస్త పండువి తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట మనకి రుచిగా వస్తుంది టమోటాలు ఎక్కువగా తీసుకున్నారనుకోండి ఒక మూడు తీసుకున్నారనుకోండి చింతపండు కొంచెం తీసుకుంటే సరిపోతుంది ఒక రెండే తీసుకున్నారనుకోండి చింతపండు కొంచెం పెంచండి పులుపు క్వాంటిటీ కోసం అనమాట అది కానీ టమోటాలు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే రుచి బాగా ఉంటుంది అనమాట అది కూడా బాగా పండిన టమోటాలు అయితే రుచి చాలా బాగా వస్తుంది చూశారు కదా ఇక్కడ టొమాటోలు కూడా వేసాను నేను ఇవి కూడా మనకి బాగా మ్యాష్ అయిపోవాలి అంటే బాగా మగ్గాలన్నమాట మగ్గాలంటే కాసేపట్ల మూత పెట్టేస్తే నిమిషంలో మగ్గిపోతుంది అవేమి మాడవు జాగ్రత్తగా కలుపుకోండిలాగా ఏంటి అంటే ఉడకబెట్టి పెట్టుకోవాలి మనం ఉడకబెట్టి వాటి మీద ఉన్న పొట్టంతా తీసేయాలి కరెక్ట్గా ఒక నాలుగు విజిల్ అయితే మనకి అనేవి ఉడికిపోతాయి తర్వాత దానిపైన ఉన్న స్కిన్ తీసేసేయాలి సో ఆ పని అయిపోయే లోపల ఇక్కడ మనకి టమాటోస్ అనేవి బాగా మగ్గిపోతాయి అందులోనే మీరు పసుపు ఉప్పు కారం కారం రెండు స్పూన్లు వేస్తున్నాను మీరు రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు మనం కారం ఇక్కడ వేసుకోవడా తీయగా ఉంటాయి కాబట్టి మనకి పులుసు పుల్లగా ఉంటుంది కాబట్టి ఈ కారం సమపాడలో సరిపోతుంది కారం కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా పర్లేదు ఇప్పుడు ఈ చామదుంపలు వేసేసి బాగా కలిపేసుకొని ఇందులో మనం చింతపండు పులుసు అలాగే కాస్త నీళ్లు నీళ్లు ఎక్కువ తీసుకున్నారంటే పులుసు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది అదే తక్కువ తీసుకుంటే త్వరగా అయిపోతుంది అనమాట అంటే కాస్త మనకి దగ్గరగా అంటే ఆ కన్సిస్టెన్సీ అనేది తగ్గిపోయింది అనుకోండి చాలా రుచిగా తయారైపోతుంది కరివేపాకు అనేది నేను ఇప్పుడు వేసాను మీరు కావాలంటే ముందు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మరీ మాడిపోయినట్టు నల్లగా అయిపోతుంది కాబట్టి కరివేపాకు మధ్యలో వేసుకుంటే కాస్త గ్రీనిష్గా ఉంటుంది అండ్ అలాగే లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుందని నేను మధ్యలోనే వేస్తాను సో ఇప్పుడు మనం తగ్గట్టుగా దానికి నీళ్లు పోసేసుకోవాలి చింతపండు పులుసు నీళ్లు ఒకేసారి అయిపోవాలి సో మీరు చూసుకోవాలి కరెక్ట్గా ఎంతవరకు అవి మునుగున్నాయి ఎంతవరకు అది కన్సిస్టెన్సీ తక్కువ తొందరగా అయిపోతుంది అనేది చూసుకోవాలి చూసారు కదా ఇప్పుడు బాగా పులుసు అనేది ఉడుకుతూ ఉంది కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా పులుసు ఇలా నీళ్ళ నీళ్ళగా ఉండగానే దింపేసుకుంటారు అదేంటంటే కొంచెం మనకి ఎక్కువ వస్తుంది కర్రీ అనేది అంతే కస్ట్ అయితే అంతగా బాగోదనమాట కాస్త బాగా దగ్గరికి వచ్చేసింది అనుకోండి కూర అనేది చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు పులుసు బాగా ఉడికిపోయింది నేను తీసాను చూడాను ఇక్కడ చూసారా ఎలా ఉందో దగ్గరికి వచ్చేసి సో ఇది అన్నంలోకి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మనం ఒక్కసారి తిన్నామండి చామదుంపల పులుసు ఇలాగా ఎప్పటికీ వదులుకోలేం అంత మంచి టేస్ట్ అనేది మీకు వస్తుందన్నమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్